తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో తుల్యభాగ నది ఒడ్డున 15 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం ఫలేని గ్రామం నుండి తెచ్చిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గ్రామస్తులు ఎక్కడా లేని విధంగా నెమలి ఆకారంలో గుడి నిర్మించి ప్రతి సంవత్సరం గురుస్వాములు అబ్బాయిరెడ్డి కర్రి భీమిరెడ్డి ఆధ్వర్యంలో యువకులు మురుగన్ మాలలు ధరించి నిష్ఠతో స్వామివారిని కొలిచి పాలకావిడి ఉత్సవం చేస్తారు. ఇక్కడ సహజ సిద్ధముగా వెలసిన పుట్ట ఉండడం విశేషం. ప్రతీ నెల కృత్రిక నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. నిత్యం పూజలు అందుకుంటున్న స్వామి ద్రవిళ్ళ ద్రావిడ విధానంలో తమిళ పూజలు జరుపుతున్నట్లు పూజారి బలరాం చెప్పారు. స్వామివారిని దర్శిస్తే భూయోగం సంతానయోగం కలుగుతుందని, కోరిన కోరికలు తీర్చే స్వామి అని భక్తుల నమ్మకం. నా పేరు భీమారెడ్డి. మా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో తులేబది నది వద్ద సుబ్రహ్మణ్యస్వామి గుడి 15 సంవత్సరాలు అయింది నిర్మించి. అప్పటి నుంచి పల్లెల్లో ఉన్న పండితుల చేత ఆడకావళ్ళు ఉత్సవాలు ఎలా చేయాలి ఏం చేయాలని చేసి ప్రతి నెల కృత్తిక నక్షత్రానికి కళ్యాణం చేస్తూ పాలకావళ్ళు ఉత్సవం షష్ఠి ముందు రోజున భారీగా పాలకావళితో ఉత్సవాలు జరిపి సుదీర్ఘంగా జరుగుతుంది. దాని యొక్క ప్రతిఫలం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, సంతానం కొరకు, కళ్యాణం కొరకు భూకారకుడు, ఆరోగ్యకారకుడు అయిన వల్లి దేవసేన సమేత సన్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు అన్ని కోరికలు నెరవేర్చుతున్నారు. స్వామి స్వామి జై శర్మ.
స్వామి స్వామి జయ జయ శరణ 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 జయ జయ శర